ఓం నమ శివాయ. ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు, అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు, అలాగే బ్రహ్మ ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం. ఆగస్టు 26, 2021 గురువారం, శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం, శ్రావణమాసం, కృష్ణపక్షం, వర్ష ఋతువు, తిథి చవితి. గురువారం సాయంత్రం 5:14 వరకు తదుపరి పంచమి నక్షత్రం రేవతి నక్షత్రం. రాత్రి 11:32 వరకు తదుపరి అశ్విని నక్షత్రం. యోగం గంట యోగం. రాత్రి తెల్లవారుజామున 5:26 వరకు కరణం బాలవకరణం. సాయంత్రం 5:13 వరకు తదుపరి కౌలవకరణం. రాత్రి తెల్లవారుజామున 5:56 వరకు అమృత గడియలు. రాత్రి 9:10-10:40 వరకు దుర్ముహూర్తం. ఉదయం 9:58-10:48 వరకు తిరిగి మధ్యాహ్నం 2:58-3:48 వరకు వర్జం. ఉదయం 10:48-12:29 వరకు రాహుకాలం. మధ్యాహ్నం 1:30-3:00 వరకు యమగండ కాలం. ఉదయం 6:00-7:30 వరకు. ఈరోజు సూర్యోదయం 5:48 సూర్య అస్తమయం 6:18. ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు. ఉదయం 8:24-8:48 వరకు తిరిగి సాయంత్రం 5:36-6:00 వరకు. ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు. ఉదయం 8:00-9:30 వరకు తిరిగి రాత్రి 6:45 నుండి రాత్రి తెల్లవారుజామున 5:15 వరకు. మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు బ్రహ్మ ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున 4:12 నుండి 5:00 వరకు. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి కుటుంబంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది, లేదంటే కుటుంబంలో అన్యోన్యత లోపిస్తుంది. అనుకోని కారణాల వలన ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు భూ సంబంధిత విషయాల్లో క్రయ విక్రయాలు చేస్తారు, ధనాన్ని గృహ అవసరాల నిమిత్తం ఖర్చు చేస్తారు. ఈరోజు వృషభ రాశి వారు మీ సంతానం మాట వినవలసి వస్తుంది. వ్యాపార భాగస్వాములతో చేసే చర్చలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేవు. మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారు దాంపత్య జీవితంలో ఆనందాలు నెలకొంటాయి. నూతన గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో లేదా బంధుమిత్రుల శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల వారికి అనుకూలంగా గడుస్తుంది. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారు దాంపత్య జీవితంలో సమస్యలు కలుగుతాయి. తాత్కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు మీ జీవిత భాగస్వామిపై కోపాన్ని వ్యక్తపరచకుండా ఉండటం మంచిది. సింహరాశి. ఈరోజు సింహరాశి వారు ధనార్జన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. దాంపత్య జీవితంలో మీ జీవిత భాగస్వామితో కుటుంబ ఆర్థిక అభివృద్ధి చేసే ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఊహించని లాభాలు అందుకుంటారు. కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహన ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపార రంగాల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈరోజు కన్యారాశి వారికి ధనవ్యయం జరుగుతుంది. తులారాశి. ఈరోజు తులారాశి వారు కుటుంబ వ్యవహారాలలో అలసత్వాన్ని చూపుతారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. బంధువుల మధ్య సత్సంబంధాలు లోపిస్తాయి. ఈరోజు తులారాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వ్యాపార భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి. చర్చల్లో అనుకున్న ఫలితాలు పొందలేరు. సంతాన విషయంలో ఆందోళన చెందుతూ ఉంటారు. వృత్తి వ్యాపార రంగాల వారికి జనాకర్షణ కలిగి లాభాల బాట పడతారు. ధనుస్సు రాశి. ఈరోజు ధనుస్సు రాశి వారు కఠినంగా ప్రవర్తించి ఇంటా బయట సమస్యలు తెచ్చుకుంటారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి నెమ్మదిస్తుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండి ధనవ్యయం జరుగుతుంది. మకర రాశి. ఈరోజు మకర రాశి వారు సానుకూలంగా వ్యవహరించడం వలన కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. పనులు అనుకున్న సమయానికి సక్రమంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపార రంగాల వారు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కుంభరాశి.
ఈరోజు కుంభరాశి వారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది, లేదంటే సమస్యలు తెచ్చుకుంటారు. స్నేహితుల మధ్య మీ సహ ఉద్యోగుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. కుంభరాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉన్నా ఆదాయం మాత్రం ఆశించినంత పొందలేరు. మేనరాశి. ఈరోజు మేనరాశి వారు ఆలోచన నైపుణ్యం వలన దీర్ఘకాలిక పరిష్కారాలు చక్కబెడతారు. కుటుంబంలో ఆనంద జీవితాన్ని గడుపుతారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దాంపత్య జీవితంలో సంతోషం లోపిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూలత ఏర్పడి లాభాలు పొందగలుగుతారు. సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.